సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. అయితే వారసులుగా ఎంట్రీ అయితే ఈజీగా ఉంటుంది, కానీ వాళ్ళకే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే ఓకే, కానీ అవ్వకపోతే మాత్రం ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో కొనసాగడం అనేది కష్టమే. అలాంటిది నట సార్వభౌముడు ఎన్టీఆర్ పోలికలు పుణికిపుచ్చుకుని జూనియర్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ లైన్తో ఎంట్రీ ఇవ్వాలంటే ఇంకా ఏ రేంజ్ లో ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనపై పెట్టుకున్న అంచనాల్ని ఏమాత్రం వమ్ము చేయలేదు. తాతకు తగ్గ మనవడు అనిపించుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. డైలాగ్ను స్పష్టంగా చెప్పడంలో కానీ ఎంత పెద్ద సీన్ అయినా సరే సింగిల్ టేక్లో చేసేయడంలో ఎన్టీఆర్ దిట్ట. ఆ విషయం ఎవరిని అడిగినా చెప్తారు. డైలాగ్స్ దగ్గర నుంచి యాక్టింగ్, డాన్స్, ఇలా ప్రతి విషయంలో తన మార్క్ను చూపించి ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. బాలనటుడుగా ఎన్టీఆర్ చిన్నప్పుడే తన నటన చూపించాడు. బాలరామాయణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ రాముడిగా తన నటనతో అలరించి అప్పుడే నంది అవార్డును సైతం అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ బ్రహ్మర్షి విశ్వామిత్రలో భరతుడిగా నటించాడు ఎన్టీఆర్. ఆ సినిమా విడుదల కాలేకపోయింది. ఆ తర్వాత 2001లో ఉషాకిరణ్ మూవీస్ వారి నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు ఎన్టీఆర్. సరిగ్గా ఈ రోజే ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్పై వచ్చిన నిన్ను చూడాలని సినిమా షూటింగ్ మొదలైంది. అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో హీరోగా తొలిసారి సక్సెస్ రుచి చూశాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత వచ్చిన సుబ్బు కాస్త నిరాశపరిచిన ఆది సినిమాతో మాస్ హీరో అనిపించుకున్నాడు. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కొట్టిన డైలాగ్ అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అన్న డైలాగ్ ఇప్పటికీ పాపులర్గానే ఉంది. వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన అల్లరి రాముడు, నాగా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అలా వరుసగా 2 ఫ్లాప్స్ రావడంతో కాస్త ఇబ్బంది పడ్డ రాజమౌళి సింహాద్రి సినిమా ఎన్టీఆర్కు బూస్ట్నిచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా ఎన్టీఆర్కు స్టార్ హీరో రేంజ్నిచ్చింది. కానీ సింహాద్రి తర్వాత వచ్చిన ఆంధ్రవాల, సాంబ, నాల్లుడు, నరసింహుడు, అశోక్ వరుస ఫ్లాపులెదురయ్యాయి. ఇక ఎన్టీఆర్ కూడా వరుస ఫ్లాప్స్ రావడంతో నిరాశలో ఉండగా కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన రాకీ సినిమా కాస్త ఓరటనిచ్చింది. ఆ తర్వాత యమదంగా నిరాశపరిచిన ఆదుర్స్ కామెడీతో అలరించాడు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ నుంచి మళ్లీ ఎన్టీఆర్ హవా సాగింది. నానకు ప్రేమతో జనతా గ్యారేజ్, జయలవకుశ, అరవింద సమేత సినిమాలతో వరుసగా విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతమైతే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 3RRR సినిమా చేశాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. త్వరలో కొరటాల శివ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇంకా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో కూడా మరో ప్రాజెక్టును చేయనున్నాడు. ఇక 2 దశాబ్దాలకు పైన ఎన్టీఆర్ సినీ కెరియర్ లో ఎన్నో డిఫరెంట్ పాత్రలతో అలరించాడు ఎన్టీఆర్. మరి ముందు ముందు కూడా ఎన్టీఆర్ ఇలానే ఎన్నో సినిమాలతో డిఫరెంట్ పాత్రలతో అలరించాలని కోరుకుందాం. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Talampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.